తెలుగింటి వంటలకి స్వాగతం. ఈరోజు తెలుగింటి వంటలో స్వీట్ రెసిపీగా ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకుని కార్న్ఫ్లోర్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కార్న్ఫ్లోర్ 1 కప్, షుగర్ 1 కప్, ఘీ ఆరెంజ్ ఫుడ్ కలర్, జీడిపప్పు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం వాటర్లో మెల్ట్ అయ్యి బాయిల్ అయ్యేంత వరకు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాయిల్ అవుతున్న ఈ పంచదార పాకంలో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మొత్తం బాగా కదుపుకుంటూ ఉండాలి దగ్గర పడేంత వరకు. ఇది దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా దీంట్లో వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, మనకి కడాయికి ఏమాత్రం కూడా అంటుకోకుండా ఈ విధంగా ఉంది. ఇది రెడీ అయినట్టే 1 నిమిషం పాటు ఫ్లేమ్ మీద ఇదే విధంగా కదుపుకుంటూ ఉండాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు దీనిపైనుంచి పీసెస్గా కట్ చేసుకున్న కాజుని వేసుకుందాము. దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఇది బాగా చల్లారింది. ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాము. ఈ విధంగా కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంది, చాలా సాఫ్ట్గా. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది. కార్న్ఫ్లోర్ హల్వా రెడీ అయింది. చూసారు కదా, చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ కార్న్ఫ్లోర్ హల్వాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.